దుబాయ్ ప్రస్తుతం విదేశీ మిలీనియల్ టాలెంట్కు హాట్స్పాట్గా మారిపోయింది. దీనికి ప్రధాన కారణం ప్రైమ్ లొకేషన్లో ఉండటంతో పాటు విదేశీ పెట్టుబడులు పెద్ద ఎత్తున రావడంతో ఆర్థిక వ్యవస్థ శరవేగంగా పుంజుకుంటోంది. దీంతోపాటు ఇక్కడ ఎడ్యుకేషన్ సెక్టార్, కాస్ట్ ఆఫ్ లివింగ్, తేలికగా వీసాలు అందుబాటులోకి రావడంతో అంతర్జాతీయ స్టూడెంట్స్తో పాటు నిపుణులు దుబాయ్లో వాలిపోతున్నారు. ఫారిన్ టాలెంట్ను ఆకర్షించడంలో దుబాయ్ ముందు వరుసలో ఉంది. ప్రస్తుతం యుఏఈలో సుమారు 35 లక్షల మంది భారతీయులు దుబాయ్ ఆర్థిక వ్యవస్థకు ఇతోధికంగా సహాయపడుతున్నారు. తాజాగా దుబాయ్లో విదేశీ టాలెంట్ గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. విదేశీ టాలెంట్కు దుబాయ్ అడ్డాగా మారిపోయింది. ప్రపంచంలోని మిలేనియల్ టాలెంట్ అంటే 1981 లేదా 1996 పుట్టిన వారిని మిలేనియల్ అంటారు. వారంతా ఉన్నత విద్యకు దుబాయ్కి పరుగులు తీస్తున్నారు. దీనికి కారణం దుబాయ్ ప్రైమ్ లొకేషన్ ఉండడంతో పాటు పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం, ఇన్నోవేషన్లు ముందుండడం, అదీ కాకుండా అవకాశాలు మెరుగ్గా ఉండడంతో ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన యువత దుబాయ్కి రావడానికి మొగ్గు చూపుతుంటారు. అలాగే ఇండియా నుంచి కూడా పెద్ద మొత్తంలో దుబాయ్కి ఇటు విద్యతో పాటు వ్యాపార ఉద్యోగ అవకాశాల కోసం వెళ్తుంటారు. ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో సుమారు 35 లక్షల మంది భారతీయులు ఉన్నారు. దుబాయ్ నగరంలో ప్రతి 23 మందిలో ఓ భారతీయుడున్నారంటే నమ్మగలరా? నమ్మాల్సిందే. మిగిలిన 22 మంది వివిధ దేశాలకు చెందిన వారు ఇక్కడ పనిచేస్తున్నారు. దీంతో దుబాయ్లో ప్రస్తుతం 200 దేశాలకు చెందిన పౌరులు ఇక్కడ నివసిస్తున్నారు. వీరంతా కలిసి దుబాయ్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత శరవేగంగా దూసుకుపోతున్న ఆర్థిక వ్యవస్థగా దుబాయ్ పేరు సంపాదించుకుంది. ఇప్పటికీ మిలేనియల్ టాలెంట్ దుబాయ్లో చదువుకోవడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. ఇక దుబాయ్ విషయానికి వస్తే ఇటు యూరోప్, అటు ఏషియా, ఆఫ్రికాకు క్రాస్ రోడ్లో ఉంది. దీంతో వ్యాపారులకు, ఉద్యోగాల కోసం అంతర్జాతీయంగా అందరికీ అందుబాటులో ఉంది. దీంతో సరుకు రవాణా సమయం చాలా వరకు తగ్గుతుంది. అదీ కాకుండా ప్రపంచంలోనే అత్యంత రద్దయిన ఎయిర్పోర్టు కూడా దుబాయ్లోనే ఉంది. దీంతో యంగ్ ప్రొఫెషనల్స్కు కనెక్టివిటీకి అనుకూలంగా ఉంటుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో దుబాయ్ గతేడాది ప్రపంచంలోనే 2వ స్థానాన్ని ఆక్రమించింది. వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2024 ప్రకారం చూస్తే $30 బిలియన్ పెట్టుబడులు ఆకర్షించింది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే 2,60,000 కోట్లుగా చెప్పుకోవచ్చు. ఇన్వెస్టర్లకు రాయితీ ఆఫర్ చేయడంతో గ్లోబల్ ఇన్వెస్టర్లు దుబాయ్కి క్యూ కొడుతున్నారు. వచ్చే 10 సంవత్సరాలలో దుబాయ్ ఏకంగా $177 బిలియన్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారతీయ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 14,86,000 కోట్ల వరకు ఆర్జించాలని చూస్తోంది. అలాగే D33 ఎజెండా సాధించడానికి $6.88 బిలియన్ కేటాయించాలని నిర్ణయించింది. భారతీయ కరెన్సీ ప్రకారం 58,000 కోట్లు కేటాయించనుంది. ఇక దుబాయ్ విషయానికి వస్తే న్యూ ఎకనామిక్ జోన్ ఏర్పాటు చేసి వాటిలో పెట్టుబడులు పెట్టే రంగాలకు, ఉదాహరణకు ఫిన్టెక్, ఈకామర్స్, అగ్రిటెక్, గేమింగ్, మెడికల్ టూరిజం, హెల్త్ కేర్, లాజిస్టిక్ సర్వీసెస్, ICT, రెన్యువబుల్ ఎనర్జీ రంగాలకు రాయితీలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇవన్నీ ఒకెత్తైతే దుబాయ్ కాస్త ఎడ్యుకేషనల్ హబ్గా మారిపోయింది. విదేశీ యూనివర్సిటీలు పెద్ద ఎత్తున ఇక్కడే తమ ఇన్స్టిట్యూట్లను ప్రారంభించాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే హెరియట్ హార్ట్, మిడిల్ సెక్స్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హామ్, యూనివర్సిటీ ఆఫ్ యూరోప్తో పాటు పలు ప్రతిష్టాత్మక యూనివర్సిటీలున్నాయి. ఇక్కడ చదువుకోవాలనుకుంటే ఇండియన్ స్టూడెంట్స్ ఇండియా నుంచి 3.5 గంటలు ప్రయాణం చేస్తే దుబాయ్కి చేరుకోవచ్చు. అదీ కాకుండా ఇండియా నుంచి చౌక ధరకు విమాన టికెట్లు కూడా లభిస్తాయి. ఇండియన్ స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో చదువుకోవాలనుకుంటే దుబాయ్ని ఎంచుకోవచ్చు. దీంతోపాటు అక్కడి ప్రభుత్వం ఇండియాకు ఉదారంగా వీసాలు కూడా ఇస్తోంది. ఇతర దేశాలతో పోల్చుకుంటే దుబాయ్ యూనివర్సిటీ ఫీజులు ఇతర దేశాలతో పోల్చుకుంటే కాస్త నయమే అని చెప్పుకోవచ్చు. అండర్ గ్రాడ్యుయేషన్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ చదువు పూర్తి చేయాలంటే 17 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది.
నెలవారీ ఖర్చు 60,000 నుంచి 90,000 వరకు ఉంటుంది. ఇక్కడ వ్యాపారాలు చేసుకోవాలంటే బోలెడని అవకాశాలు కల్పిస్తోంది ప్రభుత్వం. దుబాయ్లో పెద్ద ఎత్తున ఫ్రీ ట్రేడ్ జోన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి పన్ను రాయితీ లభిస్తోంది. ఇక్కడ ఉద్యోగాల విషయానికి వస్తే వారానికి 4.5 రోజులే పని దినాలు. షాపింగ్, లగ్జరీ పడవలో డిన్నర్స్, అద్భుతమైన రెస్టారెంట్లు, వివిధ రకాల కల్చర్స్ అన్నీ దుబాయ్లో ఉండడం వల్ల నగరం మరింత ఆకర్షణీయంగా మారింది. దీంతోపాటు అందమైన బీచ్లు, అత్యాధునిక ఆర్కిటెక్చర్ దుబాయ్ అందాన్ని మరింత ద్విగుణీకృతం చేస్తున్నాయి. ఇక దుబాయ్లో పార్ట్ టైం వర్క్ చేసుకోవడానికి అక్కడి ప్రభుత్వం అనుమతి ఇస్తోంది. డిగ్రీ పూర్తయిన తర్వాత ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు. వర్క్ వీసాల ద్వారా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ పెద్ద ఎత్తున లబ్ధి పొందుతున్నారు. గ్రీన్ వీసా అంటే 5 సంవత్సరాల వరకు, స్టాండర్డ్ వీసా అంటే 2 సంవత్సరాల వరకు, గోల్డెన్ వీసా అంటే 10 సంవత్సరాల వరకు దుబాయ్లో ఉండొచ్చు. డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఇక్కడ సరాసరి వేతనాలు 23 లక్షలు. ఇవన్నీ పక్కన పెడితే క్రైమ్ రేట్ చాలా తక్కువ. అందుకే అక్కడ ఆర్థిక వ్యవస్థ సరే వేగంగా దూసుకుపోతోంది. ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన నగరాల్లో కుటుంబాల కోసమైతే 3వ స్థానంలో నిలిచింది. అదే మిలేనియల్ ట్రావెలర్స్కి అయితే 6వ స్థానంలో నిలిచింది. దుబాయ్ సురక్షిత ప్రాంతం కాబట్టి ఇటు నిపుణులతో పాటు అంతర్జాతీయ స్టూడెంట్స్ ఇక్కడ చదువుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. దుబాయ్ ముఖ్యంగా మహిళలకు అత్యంత సేఫ్ ప్లేస్. ఎందుకంటే ఇక్కడ శిక్షలు అత్యంత కఠినంగా ఉంటాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ పెనాల్టీలు మోపుతారు. చట్టాలు అత్యంత కఠినంగా ఉంటాయి కాబట్టి నేరాలు కూడా తక్కువే. మొత్తానికి చూస్తే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ దుబాయ్లో ఉన్నత చదువులు చదువుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. చదువు తర్వాత మంచి ఉద్యోగాలు చేసుకోవడానికి అనుమతి ఇస్తోంది. దీంతో పెట్టుబడులు పెద్ద ఎత్తున రావడంతో దుబాయ్ ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా దూసుకుపోతోంది. దానికి ఇండియా పౌరులు కూడా ఇతోధికంగా తోడ్పడడం మనకు గర్వకారణమే కదా.